అబ్జర్వ్ ద క్వశ్చన్. ద సెంట్రాయిడ్ ఆఫ్ అండ్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ జీ అండ్ ఏబీ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ద లెంత్ ఆఫ్ ఏజీ ఇన్ సెంటీమీటర్స్. గివెన్ డాటా ఏబీసీ ఈజ్ ఏ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ వన్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ మీన్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. హియర్ ఏ జీ ఈజ్ ద సెంట్రాయిడ్. డ్రా ద మీడియన్స్. 3 మీడియన్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్ ఏ పాయింట్ దట్ ఈస్ కాల్డ్ సెంట్రాయిడ్. త్రిభుజం ఏబీసీలోని మధ్యగత రేఖల మిలిత బిందువునే గురుత్వ కేంద్రం సెంట్రాయిడ్ అంటాం. సో దిస్ వన్ ఈజ్ జీ. ఏడీ ఈజ్ ద మీడియన్. ఓకే, నెక్స్ట్ వన్ హియర్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏజీ వాల్యూ అడిగిండు. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ అడిగిండు. సో వీ నో దట్ ఏజీ ఈజ్ టు జీడీ ఈజ్ ఈక్వల్ టు 2:1. అంటే గురుత్వ కేంద్రం అనేది మధ్యగత రేఖను 2:1 నిష్పత్తిలో విభజిస్తుందని నేర్చుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది ఏమడిగిండు, ఏజీ వాల్యూ. ఏజీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ హైట్ ఆఫ్ ద మీడియన్, లెంత్ ఆఫ్ ద మీడియన్. అయితే ఇక్కడ మనకి ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో మీడియన్ కావచ్చు, హైట్ కావచ్చు, బోత్ ఆర్ సేమ్. ఎత్తు కానీ మధ్యగత రేఖ యొక్క పొడవు కానీ సేమ్ ఉంటుంది. కాబట్టి హెచ్, మరి 2/3 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత, √3/2 ఇంటూ సైడ్. √3/2 ఇంటూ సైడ్, 2 క్యాన్సల్. సో √3/3 వ్యాంటే ఏంది ఇక్కడ, √3 ఇంటూ √3. ఏ వాల్యూ ఎంత ఇచ్చిండు, సైడ్ 10 సెంటీమీటర్స్ ఇచ్చిండు. 1√3 క్యాన్సల్ అయితే 10/√3 సెంటీమీటర్స్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. చూడండి ఏమి ఇచ్చిండు ఇక్కడ, సమబాహు త్రిభుజం లోపల జీ అనేది గురుత్వ కేంద్రం అవుతూ భుజం పొడవు 10 సెంటీమీటర్లు అయితే జీ వాల్యూ ఎంత అని, ఏజీ వాల్యూ ఎంత అని అడిగింది. సో మధ్యగత రేఖల మిలిత బిందువును గురుత్వ కేంద్రం అంటాము. ఏజీ అనేది మరి ఏడీను 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. కాబట్టి ఏజీ పొడవు ఎంత అంటే 2/3 ఇంటూ మధ్యగత రేఖ పొడవు లేదా ఎత్తుకు సమానం అవుతుంది సమబాహు త్రిభుజంలో కూడా. సో సమబాహు త్రిభుజం యొక్క ఎత్తుకు సూత్రం √3/2 ఇంటూ ఏ. కాబట్టి మనం 2/3ని 2 క్యాన్సల్ అవుతుంది. √3/√3 ఇంటూ √3 ఇంటూ సైడ్ 10 కాబట్టి క్యాన్సల్ చేస్తే 10/√3 సెంటీమీటర్స్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే.